అస్సలం అలైకుం నమస్తే మిత్రులారా అజీ మల్టీ వీడియోస్ 100 మంది మహిళల ప్రోగ్రామ్ కి స్వాగతం అండి ఈ రోజు ఎక్కడ ఉన్నాము వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట అజీ మల్టీ వీడియోస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఆల్ నోటిఫికేషన్ అందాలంటే బెల్ ఐకాన్ ఆల్ క్లిక్ చేస్తే మీకు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది అందుతుంది హలో గైస్ ఈ రోజు మనం లక్ష్మి గారి ఇంట్లో ఉన్నామండి लक्ष्मी गारु चेसे विधानं बट्टी मनं वाल चिकेन करी एला चेयालनेदी नेर्चुकुंदां दानिकि कावाल्सिन ऐटम चेप्तारु चेप्पंडि लक्ष्मी गारु फस्ट एं तीसुकोवाली केजी चिकेन टू टाइम्स वाश चेसि पक्कन पेट्टुकोवाली उल्लिपायलु पच्चिमिर्चि ఉల్లిపాయలు మనం గ్రేవీకి ఎంత కావాలో ఎక్కువ తక్కువ కరెంట్ తక్కువ నేను చిన్న చిన్న ముక్కలండి పెద్ద ముక్కలు కొయ్యాలి నేను నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను ఇది ధనియాలు జీలకర్ర పౌడర్ ఇది ఓల్ గరం మసాలా కావాల్సిన కొత్తిమీరి కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు స్టార్ట్ చేద్దామండి కావాల్సినంత ఆయిల్ పోసుకోవాలి చికిల్లో తక్కువ ఆయిల్ పడుతుందండి ఎందుకంటే అందులో ఉన్నది ఆయిల్ బయటకు వస్తూ ఉంటుంది దాంట్లో ఉన్న ఫ్యాట్ నూనె తాగాక కొంచెం ఉప్పు పసుపు వేస్తే తొందరగా మగ్గుతుంది కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకుంటే ఆనియన్ త్వరగా మగ్గుతాయండి మనం ఉల్లిపాయలు మగ్గి లోపల వాళ్ళ హౌస్ చూడండి ఎంతో నీట్గా ఎప్పుడు చూస్తున్నా ఇలా నీట్గా ఉంచుకుంటారు ఎంత బాగా సదురుకున్నారు చూడండి వీళ్ళకి ఇద్దరు పిల్లలు ఒక బాబు ఇద్దరు పాపలు కూడా వాళ్ళ మదర్కి చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు ఇది కిచెన్ రూమ్ అండి ఎప్పుడు చూసినా ఇలాగే నీట్గా ఉంచుకుంటారు మన కుటుంబ ఆరోగ్యం మహిళల చేతిలోనే ఉంటుందండి మనం కిచెన్ చాలా శుభ్రంగా ఉంచుకోవడంలో క్రిమిలనండి మనం దూరంగా ఉండొచ్చు ఇది హాల్ అండి ఎప్పుడు ఎప్పుడు వీళ్ళు ఇంటికి వచ్చినా ఇదే నీట్గా ఉంటుంది హౌస్ ఎప్పుడు చాలా క్లీన్గా నీట్గా ఉంచుతారు అంటే మేము వరుసగా 7 బిల్డింగ్లు ఉంటాయండి మా 7 బిల్డింగ్లు కూడా ఈ విధంగానే ఉంటాయి ఇది ఒక బెడ్రూమ్ వీళ్ళింటికి ఎప్పుడు వచ్చినా ఇదే విధంగా ఇప్పుడు ఎలా నీట్గా ఉంచారు ఆ విధంగానే ఉంటుంది ఇది హాలు ఉల్లిపాయలు మనకి రెడీ అయిపోయినాయి తర్వాత ఏం చేయాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి కేజీ చికెన్ కు 2 స్పూన్స్ వేసుకోవాలండి కొంచెం ఒక్కసారి ఇలా కలుపుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత దాన్ని అంతా కలిసేలాగా కలుపుకోవాలండి సరి మళ్ళీ మూత పెడదాం 5 మినిట్స్ మగ్గాక మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకోవచ్చు సరే ధనియాలు జీలకర్ర పౌడర్ ఇదొక 3 స్పూన్స్ వేసుకోవాలండి ధనియాలు జీలకర్ర పౌడర్ పౌడర్ చేసేసుకుని 3 ముందుగానే పక్కన పెట్టేసుకోండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోకర్లేదండి బయట ఎన్ని రోజులన్నా ఉంటుంది తర్వాత ఓల్ గరం మసాలా ఇది ఘాటు ఎక్కువండి ఎక్కువ వేసుకోకూడదు ఇష్టమైన వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు మేమంటే ఎక్కువ తినవండి అందుకని కొంచెం వేస్తున్నాను ఒక చిన్న స్పూన్ చిన్న మసాలా పొడి ఒక పీల్ చాకు ఏదంటారో అలా
लाइट वेवाली फ्राइला पेको वेपाल कुछकी ले अद स्पून वेसको पेस्ट बैठ मसाला वाड़ी अंतरी इलाने वाड़ता तरवा टू स्पून वेवाली कम मैं कम उप तक तिटाँ एक् तेवा तिना दाने बटी वेसको कम चूसकोनी नैन टू स्पून कुछ वेस्ता उप टू स्पून अभी चूसकोनी सरपोइंदा लेदा चूसकोनी तर्वात वेसुकोवाली जेसि कलुपुतु ఒకసారి కలుపుకొని తర్వాత చికెన్ వేసి మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకోవాలి चिकन वेस्तानी चिकन मत कल वेगता है वाटर अपड़े वेयकू दींट वाटर बैठक मन इला वेटे आ तर लास्ट वाटर वेसकटे सरपतनी ग्रेवी रावानी मत मसाला अंत उपाय मुखल आ मुखल पटेट कलपाली ఇలాంటి ఖాళీదైతే మీకు బాగుంటదండి కూర తినడానికి ఇలా దాకల్ టైపు అయితే కర్రీ విడిపోద్దండి ఇరుకుగా ఉండి ఎప్పుడు ఇలా ఖాళీగా ఉండేదట్లానే పెట్టుకోవాలండి ఫిష్ లన్నా చికెన్ అన్నా ఏదన్నా సరే ఒకసారి మూత పెడదామండి ఒక 5 నిమిషస్ మూతండి చేసారా స్టార్ట్5 నిమిషస్ ఉంచి ఆ తర్వాత కొంచెం వాటర్ వేస్తే సిల్లర్ పెట్టి ఒక 5 నిమిషస్ ఉంచుకో చూడండి అలా మొత్తం పెట్టడం వల్ల మగ్గి వాటర్ కొంచెం అలా వస్తుంది ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకొని మంచి కొంచెం గ్రేవీ వస్తుంది ఒకసారి కలిపిస్తాను ఇంకొక గ్లాస్ వాటర్ వేసుకుని మళ్ళీ ఒక 5 నిమిషస్ ఉంచితే సరిపోతుంది చాలండి వాటర్ పోయకండి చికెన్ కర్రీకి వాటర్ తక్కువ పడుతుందండి ఆల్్రెడీ చికెన్ ఉల్లిపాయ ఉప్పు కారం ఇవన్నీ అల్లం వెల్లుల్లిపాయతో మగ్గింది కాబట్టి ఆల్్రెడీ ఉడికిపోయిందండి చూడండి ఎలా ఉడికిపోయిందో అందువల్ల వాటర్ కొంచెం వేసుకొని ఒక 5 నిమిషస్ సిమ్లో పెడితే మన కూర రెడీ అవుతదండి చికెన్ అనేది అందరికీ వచ్చిందేనండి కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో వండుతారు నేనైతే ఇదే స్టైల్ అండి చికెన్ ఎవరికి రాదు అని అనుకోవచ్చు కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీ అండి నేను ఇలాగే వండుతానండి ఎప్పుడు అందువల్ల చెప్తున్నామండి మూత పెట్టుకొని ఒక 5 నిమిషస్ ఉంటే సరిపోద్దండి లాస్ట్ లో కొత్తిమీరతో గ్రానిస్ చేసుకోవచ్చు చూడండి మనం చిన్న గ్లాసుల వాటర్ వేసాం కానీ చూడండి ఎంత వాటర్ ఉందో ఇంకానా అయితే ఇప్పుడు మనం కొంచెం ఉప్పు కారం చూసుకోవాలండి ఎక్కువ తక్కువైనది ఇప్పుడే ఈ వాటర్ ఉన్నప్పుడే వేసుకోరా సరిపోయినంత నాకైతే ఉప్పు కారం సరిపోయిందండి మీరు తినేదాన్ని బట్టి మీరు చూసుకొని ఉప్పు కారం తక్కువైతే మరి వేసుకోవచ్చుండి కొంచెం నాకైతే కరెక్ట్గా అన్నీ సరిపోయండి ఈ వాటర్ ఉంది కదా కొంచెం దగ్గర పడ్డాక అప్పుడు మనం కొత్తిమీర వేసుకోవచ్చుండి ఇంకా కొంచెం దగ్గర పడాలండి మూత పెట్టడం వల్ల ఆవిరి మళ్ళీ అందులో వాటర్ ఆవిరి పడి వాటర్ ఎక్కువ అవుతుందండి కొంచెం మంట తగ్గించి మూత తీసి ఉంచుదామండి దగ్గర పడుతుంది మీరు మాత్రం చూసుకోండి ఉప్పు కారం ఎందుకంటే మాకు సరిపోయింది
ఆడపడిచి గారు ఉన్నారు ఉప్పు కారం ఎక్కువ తింటారండి, మేము తక్కువ తింటామండి, అందు గురించి చెప్తున్నానండి. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా తింటారు. మాకు అన్ని మసాలా ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. గ్రేవీ కావాలి కాబట్టి నేను ఇలా దించుతున్నానండి. ఇంకా దగ్గరికి కావాలనుకుంటే ఎక్కువ కొంచెం దగ్గరికి చేసుకోవచ్చు, పైన పెట్టి ఇలా కావాల్సిన ఇలా దించుకోవచ్చు. ఇంకా దగ్గరగా ఉండాలి అనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ పైన పెట్టి మంచిగా సరిపోద్ది. నాకైతే ఇలా సరిపోతుంది. కొత్తిమీర బ్రాండ్స్ వేసుకొచ్చింది, వేసుకుని కరిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకో. అయితే నేను టేస్ట్ చూడమ్మా, లక్ష్మి గారి ఇంటికి ఇద్దరు అమ్మాయిలు వచ్చారు. ఆ ఇద్దరు అమ్మాయిలు ఏ విధంగా ఉందని టేస్ట్ చూసి చెప్తారు. చూడండి బాగా దగ్గర పడిపోయింది, ఇంకో పూర్తిగా అయిపోయినట్టే అయిపోయిందండి. కొత్తిమీర వేసి అలెక్కి ఎలా ఉందమ్మా? చాలా పర్ఫెక్ట్గా ఉందా అండి? జత కాదు ఎలా ఉంది? చాలా బాగుందండి. చూడండి చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చిందండి, టేస్ట్ అయితే చాలా అదిరిపోయింది. లక్ష్మి గారి స్టైల్లో మీరు కూడా ట్రై చేసి మాకు కామెంట్ రూమ్లో చెప్పండి. ఓకే లక్ష్మి గారు అండి, ఈరోజు మాకు వంట చికెన్ కర్రీ ఎలా చేయాలనేది మీ స్టైల్లో చేసి చూపించినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీకు కూడా థ్యాంక్స్ అండి వచ్చి వీడియో మాకు చేసినందుకు. ఓకే అండి, అయితే థ్యాంక్ యూ అండి. ఓకే మళ్ళీ మంచి వెరైటీతో మీ ముందు ఉంటాము. బాయ్ బాయ్, కీప్ స్మైలింగ్.